హైదరాబాద్ లో మునావర్ ఫారూఖి షోకు పోలీసులు అనుమతిచ్చారు. రేపు హైటెక్స్ లో మునావర్ ఫారూఖి కామెడీ షో నిర్వహించబోతున్నారు. అయితే మునావర్ షోకు అనుమతి ఇవ్వద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదివరకే హెచ్చరించారు. కామెడీ షోకు అనుమతిస్తే వేదికను తగలబెడతామన్నారు. మునావర్ షోకు అనుమతి ఇవ్వద్దని బీజేపీ నేతలు డీజీపీకి కూడా విజ్ఞప్తి చేశారు. హిందూ దేవులను కించపరిచేలా షోలో వ్యాఖ్యలు ఉంటాయని డీజీపీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన పోలీసులు మునావర్ షోకు అనుమతిచ్చారు. హైదరాబాద్ లో మునావర్ ఫారూఖీ షోకు పోలీసులు అనుమతిచ్చారు. రేపు హైటెక్స్ లో మునావర్ ఫారూఖీ కామెడీ షో నిర్వహించబోతున్నారు. అయితే మునావర్ షోకు అనుమతి ఇవ్వద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదివరకే హెచ్చరించారు. కామెడీ షోకు అనుమతిస్తే వేదికను తగలబెడతామన్నారు. మునావర్ షోకు అనుమతి ఇవ్వద్దని బీజేపీ నేతలు డీజీపీకి కూడా విజ్ఞప్తి చేశారు. హిందూ దేవులను కించపరిచేలా షోలో వ్యాఖ్యలు ఉంటాయని డీజీపీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన పోలీసులు మునావర్ షోకు అనుమతిచ్చారు. వీళ్ళు బీటల్ రకం మేక ఫామ్ని పెట్టుకున్నారు. ఒక లీటర్ పాలుని 100 రూపాయలకు అమ్ముతున్నారు. నెలకి సుమారు 30 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ లో మునావర్ ఫారూఖీ షోకు పోలీసులు అనుమతిచ్చారు. రేపు హైటెక్స్ లో మునావర్ ఫారూఖీ కామెడీ షో నిర్వహించబోతున్నారు. అయితే మునావర్ షోకు అనుమతి ఇవ్వద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదివరకే హెచ్చరించారు. కామెడీ షోకు అనుమతిస్తే వేదికను తగలబెడతామన్నారు. మునావర్ షోకు అనుమతి ఇవ్వద్దని బీజేపీ నేతలు డీజీపీకి కూడా విజ్ఞప్తి చేశారు. హిందూ దేవులను కించపరిచేలా షోలో వ్యాఖ్యలు ఉంటాయని డీజీపీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన పోలీసులు మునావర్ షోకు అనుమతిచ్చారు. వీళ్ళు బీటల్ రకం మేక ఫామ్ని పెట్టుకున్నారు. ఒక లీటర్ పాలుని 100 రూపాయలకు అమ్ముతున్నారు. నెలకి సుమారు 30 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.